स्तुतो मया वरदा वेदमाता प्रचोदयंती पवने द्विजाता आयु पृथिव्यां द्रविणं ब्रह्मवर्चसं प्रजातं ब्रह्मलोकम् अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभवोद्वौ श्रीमच्छटारिचरणाम्बुजचरीकौ श्रीरंग रामानुज देशिकौ स्तुमः। अस्मद्गुरुभ्यो नमः। ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ అగ్ని భరతః ఋత్విజః తేషాం సంబంధినః భారతః, ఋత్విక్కులే భరతులు అన్నారు, వాళ్ళకి సంబంధించింది అంటే యాగక్షేత్రము అది భారతము అవుతుంది. అంచేత ఆ భారత సంబంధమైంది గనక పుత్రులు కూడా అగ్ని వంటి వారే. అంచేత భరతః అంటే అర్థమేమిటి? అగ్నితో సమానమైన పుత్రుడు అని అర్థం అన్నమాట. ఇది మీకు రామాయణంలో కనిపించింది కదా, రామచంద్రస్వామి గురించి చెప్తుంది సుమిత్రాదేవి, సూర్యస్యాపి భవేత్ సూర్య అగ్నిరగ్ని. మీ అబ్బాయి ఏమిటనుకుంటున్నామమ్మా? అగ్ని లోపల అగ్ని, సూర్యుని లోపల సూర్యుని వంటివాడు, అలాంటివాడమ్మా, కంగారు పడకమ్మా. అలాగే ఇది విశేషం అన్నమాట. అంచేతనే ఇక్కడ పుత్రస్థానీయుడు అలాంటిది అగ్ని. ఇది సాయణాచార్య వారిది. దీన్ని కొంచెం ముందుకి తీసుకెళ్లారు. మన పిల్లలు కూడా మనం ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, మన తర్వాత సంతానం కూడా వాళ్ళ పేరు భరతులు అన్నారు. అది ఎలాగయ్యా అంటే మన వంశ పారంపర్యంగా వస్తున్న విశేషాన్ని, ఆ భారాన్ని వహించేవాళ్ళు, వ్యాపన చేసేవాళ్ళు భరతాహ ప్రజా ఎంత అంటారు పెళ్లిలో ఆశీర్వదం చేస్తూ, బాబు అమ్మాయి అబ్బాయి భరతాహ ప్రజా ఎంత, మీరు చక్కగా భరతుల్ని కనండియ్యా అంటే పిల్లల్ని కనండియ్యా, మంచి పిల్లలు అంటే ఆడామగా తేడా లేదు, అలాంటి సంతానం అంతా కూడా భరత. ఎందుకని ఈ సంబంధించినటువంటి విశేషం అంతా కూడా తరువాత తరాలకు వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఒక తరం నుంచి ఇంకో తరం దాకా వెళ్ళాలి. ఒక చోట షేక్స్పియర్ అనుకుంటాను, కరెక్ట్గా గుర్తులేదు, బిహైండ్ ఎ సింగిల్ వాయిస్ An experience of multitude of people is packed, అంటాడు మహానుభావుడు. ఇవాళ మనం మాట్లాడుతున్నామంటే అది మన గొప్పతనం కాదురా అబ్బాయి. పూర్వీకులు ఎందరెందరెందరో ఎన్నెన్నో మాటలు అందిస్తే వాటిల్లోంచి కనీసం 1000 లోపల ఒక పదం అందుకుంటే మనం మాట్లాడగలం. వాళ్ళు భరతులు, మనం కూడా భరతులమే. వాళ్ళు ఎందుకని మొదటగా ఇచ్చిన వాళ్ళు, అది కొనసాగిస్తున్న వాళ్ళం మనం. అదిట భరతాహ ప్రజాయంత. అలాగే భరత శబ్దానికి అర్థము యోధుడు. యోధుడు అంటే ఆయుధం పట్టుకెళ్ళి యుద్ధానికి వెళ్ళేవాడు కాదు, మడమ తిప్పకుండా యుద్ధం చేయాలి. దానికి ఒక తమాషా పాత్ర ఉంది, మీరు నవ్వుకుంటారు చెప్పిందా కావండి. ఉత్తరుడు అలాంటివాడు. ఉత్తరుడు యోధుడు ఏమిటండి, మీకు ఏమన్నా ఆలోచన ఉందా? సైన్యం పారిపోయాడు కదండి, ఒక్క క్షణం పారిపోవడము అంతవరకే చూశారు తప్ప తరువాత కథ చూశారా? అర్జునుడు, నేను అర్జునుడిని అన్నాడు. ఉత్తరుడు అన్నాడు, ఇప్పుడు నాకు భయం లేదు అర్జున, నేను యుద్ధంలోనే కాదు ఈ ఘర్షణను నడిపించడంలో కూడా నన్ను మించిన వాడు లేడు, కాకపోతే ఒక్కసారి అంతమంది సైన్యాన్ని చూడగానే భయం వేసింది తప్ప యుద్ధం చేయనని కాదు, నువ్వే యుద్ధం చేయాలి, పగ తీర్చుకోవాలి, యుద్ధం చేయి అన్నాడు. బాగానే ఉంది, ఏటవాడిని యుద్ధం చేయమన్నాం. సరిగ్గా 2 నెలల తర్వాత కురుక్షేత్రంలో 2వ రోజుని ఈ ఉత్తర కుమారుడు ఎవరిని ఎదిరించాడో తెలుసిన, భీష్మాచార్యుల వాడితోటి 5 గంటలు యుద్ధం చేశాడు. భీష్ముడి పని అయిపోయింది అనుకున్నారు అందరూ. అతి కష్టం మీద భీష్ముడు ఉత్తర కుమారుని చంపాడు. అదనమాట యోధ అంటే, ఓ క్షణం లోపల, ఒక్క క్షణంలో ఒక నిరాశ కలిగి ఉండొచ్చు, ఒక ఏమంటారు దాన్ని అధైర్యం కలిగి ఉండొచ్చును, కానీ అలాంటి శక్తి కలిగిన వాడు యోధుడు. ఇది చెప్తాడు హనుమంతుడు కూడా వానర సైన్యాన్ని చెప్తూ, ఒక్కొక్కడు అలా కనిపిస్తారు తోకలోపుకుంటూను, వాళ్ళు అలాంటి వాళ్ళు నీకు చెప్పాలమ్మా అమ్మా అంటాడు సీతమ్మతోటి. వాళ్ళు యోధులని అంటే యుధి, యుద్ధము లోపల స్థిరముగా ఉండేవాళ్ళు. అంతేకాదు భరతులు అంటే ఎవరో తెలుసిన, 3 రకాల కాంతులు, అగ్ని వాయు ఆదిత్య. అంటే ఆదిత్యుడున్నాడు సూర్యుడు, ఆయన కాంతినిస్తాడు, ఆయన కాంతే నక్షత్రాలకు వెళ్ళింది,
చంద్రుడికి వెళ్ళింది అంతా ఉన్నాడు, అగ్ని ఉన్నాడు. ఆయన అన్నట్టు నీళ్ళల్లో కూడా అగ్ని ఉంటాడు. తెలుసా అండి, మనమంతా ఇప్పుడేదో విద్యుత్ శక్తి తయారు చేస్తున్నాం, అంటే హైడ్రాలిక్ ఎనర్జీ అంటున్నామే, ఎక్కడది హైడ్రో ఎనర్జీ అది, అంటే నీటిలోంచి అక్కడ కూడా విద్యుత్ ఉంది. వీళ్ళందరూ కూడా భరతులే. తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. ఇది విశేషం అన్నమాట. అందరూ కూడా అదే కాంతిలో ఉన్నారు. ద్రౌపది అగ్నిస్వరూపమే, భీముడు వాయుస్వరూపమే, కర్ణుడు సూర్యస్వరూపము. చూడండి ఎంత తేడా ఉందో. ద్రౌపది వల్ల గొప్ప ఘనకార్యాలు జరిగాయి, భీముడి వల్ల జరిగాయి, కర్ణుడి వల్ల జరిగాయి. అంటే వేదము ఎంత బాగా చెప్పిందో చూడండి, ఎక్కడ అబద్ధం చెప్పలే. పురాణాల్లో గట్టాలకి సరిగ్గా సరిపోయేలా ఉంటుంది. అలాగే కఠోపనిషత్తు, శ్వేతాశ్వతోపనిషత్తు, ముండకోపనిషత్తు కూడా ఈ భావాన్ని చాలా అందంగా చెప్తుంది. అది అంతేకాదు, భరత ఆదిత్య తస్య భాహ భారతి. భరతుడంటే సూర్య భగవానుడు కూడా. ఎంచేత సూర్య నమస్కారాలు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? ఉదయాన్నే వ్యాఖ్యాళి, మార్నింగ్ వాక్ అంటాం. దేనికోసము? సూర్యకాంతి కిరణాలు. ఆ సూర్యకాంతికి సంబంధించే ఋగ్వేదంలో సుమారు 1200 మంత్రాలు ఉన్నాయి. సూర్యకాంతి మనకి ఎన్ని రకాలుగా ఉపయోగిస్తుంది, ఎన్ని రకాలుగా ఆరోగ్యం ఇస్తుంది అని చెప్పడానికి. అలాగే ఇక్కడ భరతుడంటే అగ్ని అని కూడా చెప్తుంది మనకి కౌశీతకి ఉపనిషత్తు. ఏ షహి దేవేభ్యో హవ్యం భరతి తస్మాన్ అగ్ని భరత ఇచ్చాహు. ఇక్కడే ఓ మాట సరదాగా చెప్పాలి. చెప్తే మనకి పూర్వకాలంలో విజ్ఞాన శాస్త్రాన్ని వేదం ఎలా కలిపిందో చెప్పచ్చు. మీ ఇళ్లలో పక్షులు ఉన్నాయనుకోండి, ఉదయం పూట నేల మీద దిగుతాయా? దిగవు. పొరపాటుని పావుడు పైనుంచి కింద బాల్కనీలో పడిందనుకోండి, మీరు మళ్ళీ పైకి ఎదానో వెళ్ళదది, అక్కడే కూర్చుని గత 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 ఉనికిపోతూ కూర్చుంటుంది. ఎందుకో తెలుసా? రాత్రిపూట పక్షులకి ఈ మండలము నేల మండుతున్న అగ్నిగోళంలా కనిపిస్తుంది. సూర్యోదయం అవుతూ ఉండగా ఏమనిపిస్తుంది? సూర్యకాంతి వల్ల ఈ అగ్ని తగ్గినట్టు అనిపిస్తుంది, కళ్ళు తెరుస్తాయి. ఇవి అయ్యిందా అక్కడితోటి ఇంకొంచెం సూర్యకాంతి అయ్యగానే కొమ్మ దిగుతాయి కిందకి, అప్పుడు కూస్తాయి. బహుశా మీరు శ్రోతల్లో కొంతమంది తెలుగు సాహిత్యం మీద అభిరుచి ఉన్న వాళ్ళు ఉండి ఉంటారు, వాళ్ళకు గుర్తొచ్చి ఉంటుంది, పాల్కురికి సోమనాథుడని కోడిని వర్ణించాడు. తొలి కోడి కనువిచ్చి జల జల రెక్కల విదల్చి మిను సూచి గాలి ఊరడించి ముక్కున ఈకెలు చక్కొల్పి కుక్కురో కుర్రని కూసే. ఇదంతా ఎందుకని? అగ్నిదేవుడు భరతుడు, అగ్నిదేవుని వల్ల జరిగింది. అలాగే వేటకి వెళ్ళే వాళ్ళకి నియమాలు ఉంటాయి, ఒక్క చేపలు పట్టేవాడికి తప్ప. ఇంచేతంటే చేపలు పట్టేవాడు రాత్రిపూట కూడా పెడతాడు. ఇది ఎందువల్ల? అగ్ని శాపం పెట్టాడు చేపలకి. అది వేరే కదా, సందర్భం వస్తే మనం మాట్లాడుకుందాం. ఇలాగా ఇంకొక్కసారి భరత శబ్దానికి ఇంకొంచెం తత్వాన్ని చెప్పుకుందాం, అప్పుడు మనం విషయంలోకి వెళ్ళిపోదాం. విషయంతో వెళ్ళలేదని కాదు, ఇక అసలు అప్పుడు మంత్రాలు వీడి దూరికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మిగిలిన చోట్ల దొరకని విశేషాలు కొత్త కోణంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంతే, స్వస్తి.